ప్రైజ్ దలాడ్ ఈరోజు దేవుని వాగ్దానము భక్తిహీనులు చెడ్డవారికి దొరకు దోపుడు సొమ్మును అపేక్షించురు నీతిమంతుల వేరు చిగుర్చును సామెతల గ్రంథము పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచనము సహోదరి సహోదరులారా దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టువలే నుండును అతడు చేయనదంతయు సఫలమగును దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టువలే నుందురు కాబట్టి న్యాయ విమర్శల దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలువరు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు జ్ఞానులు జ్ఞానం సమకూర్చుకొందరు మూడుల నోరు అప్పుడే నాశనము చేయును ధనవంతుని ఆస్తి వానికి ఆశ్రయపట్టణము దరిద్రుని పేదరికము వానికి నాశనకరము నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము భక్తిహీనునికి కలుగు వచ్చుబడి పాపము పుట్టించును అని ప్రిలార మనము పాపమునకు దాసులమై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారమై ఉంటిమి అప్పటి క్రియల వలన మనకేమి ఫలము కలిగేను వాటిని గురించి మనం ఇప్పుడు సిగ్గుపడుచున్నాము కామా వాటి అంతము మరణమే అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులమైనందున పరిశుద్ధత కలుగుటయే మనకు ఫలము దాని అంతము నిత్య జీవము ఏలే అనగా పాపము వలన వచ్చు జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు ఏసునందు నిత్యజీవము ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు ద్రాక్షవలిని నేను తీగలు మీరు ఎవడు నా ఎందు నిలిచి ఉండునో నేను ఎవని ఎందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమీయూ చేయలేరు ఎవడైనను నా ఎందు నిలిచి ఉండని ఎడల వాడు వలె బయట పారవేయబడి ఎండిపోవును మనుష్యులు అటి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు అవి కాలిపోవును నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును మీరు బహుగా ఫలించట వలన నా తండ్రి మహిమపరచబడును ఇందువలన మీరు నా శిష్యులగుదురు అని ప్రియులారా మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన ఎందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకుని ప్రకారముగా విశ్వాసమందు కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించటేందు విస్తరించుచు ఆయన ఎందుండి నడుచుకొనుడి ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మను చెరపట్టుకొని పోవు వాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి ఏలే అనగా దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది మరియు ఆయన అందు మీరును సంపూర్ణులై ఉన్నారు ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు అపోస్తలుడైన పౌలు రోమిలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు నేను చెప్పినదేమనగా పితరులకు చేయబడిన వాగ్దానముల విషయములో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవుణ్ణి మహిమపరచుటకును క్రీస్తు సున్నతి గల వారికి పరిచారకుడాయను అందు విషయమై ఈ హేతువు చేతను అన్యజనులలో నేను నిన్ను స్థుతింతును నీ నామ సంకీర్తనము చేయుదును అని వ్రాయబడి ఉన్నది మరియు అన్యజనులారా ఆయన ప్రజలతో సంతోషించుడి అనియు మరియు సమస్త అన్యజనులారా ప్రభువును స్థుతించుడి సకల ప్రజలు ఆయనను కొనియాడుదురుగాక అనియూ చెప్పి ఉన్నది మరియు ఎశయ ఈలాగ చెప్పుచున్నాడు ఎష్లో నుండి వేరు చిగురు అనగా అన్యజనుల నేలుటకు లేచి వాడవచ్చును ఆయన ఎందు అన్యజనులు నిరీక్షణ ఉంచుదురు కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మను నింపునుగా కాని సహోదరి సహోదరులారా అందరితో సమాధానము పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి పరిశుద్ధత లేకుండా ఎవడునో ప్రభువును చూడడు మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదరేమో అనియు ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏషాబు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి ఏషావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసరము శ్రద్ధతో వెతికినను మారుమనస్సు పొందన అవకాశము దొరకక విసర్జింపబడేనని మీరెరుగుదురు అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి భక్తిహీనులు చెడ్డవారికి దొరకు దోపుడు సొమ్మును అపేక్షించుదురని నీతిమంతుల వేరు చిగుర్చునని నీవు సెలవిచ్చావు తండ్రి నీకు స్తోత్రములు దేవ మేము దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక నీ ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని మేము నేను అంగీకరించిన విధముగా నీ అందు వేరుపారిన వారమై ఇంటి వలె కట్టబడుచు మేము నేర్చుకునిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్థుతులు చెల్లించటే అందు విస్తరించుచు నీ అందుండి నడుచుకునే వారముగా ఉండుటకు కృపచూపమని విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ నీవే మమ్ములను నింపమని ఏసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ